హాయ్ మేడం, హాయ్. దయానంద్ అండి. ముంతాజ్. శిరీష. సమోసా తింటావా శిరీష? చిన్న ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్నం తింటే ఏమవుతుంది? కడుపు నిండుతుంది. కడుపు నిండుతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. అరుగుతుంది. అరుగుతుంది. అన్నం తింటే అరుగుతుంది. ఎనర్జీ వస్తుంది. ఇంకా ఆకలి పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మార్నింగ్ 10 బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 7 ఎక్కడ ఆగుతుంది? స్టేషన్ లో అవుతుంది. ఇంకెక్కడ అవుతుంది? ప్లాట్ఫామ్. అయితే వెళ్ళి ట్రాక్ మీద అవుతుంది. మార్నింగ్ 10 బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 7 ఎక్కడ అవుతుంది? ఏదో తేడాగా ఉందండి. దాని స్టాప్ ఎక్కడ వస్తే అక్కడ ఆగుతుంది. రైల్వే స్టేషన్ లో అవుతుంది. ఫన్నీగా ఆలోచించాను. పోలీస్ స్టేషన్ లో అవుతుంది ఏమో అప్పుడప్పుడు. పోలీస్ స్టేషన్ లో అవుతుంది ఏమో అప్పుడప్పుడు. ఫన్నీగా ఆలోచించాను. మెయిన్ రోడ్ మీద ఆగుతుందా? ట్రైన్ మీద అన్నారు కదా. లాజికల్ గా ఆలోచించండి, ఫన్నీగా ఆలోచించండి. సరే క్లూ ఇవ్వండి, చెప్తాం. ఈవినింగ్ 7 ఎక్కడ ఆగుతుంది? ఈవినింగ్ అది ట్రైన్ దగ్గర అవుతుంది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. లేకపోతే వేరే ఇంకేదైనా ట్రైన్? ట్రైన్ అని పేరు పెట్టుకుని బస్ అవుతుంది. ట్రైన్ అని పేరు పెట్టుకుని బస్ అవుతుంది. ఆ బస్ పేరు ట్రైన్ ఏమంతే. ఓకే, ట్రైన్ అంటే రాట్లేదే. ట్రైన్ జంక్షన్ లో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. అమ్మాయిలకి హార్ట్ అటాక్ ఎందుకు రావు? రాదు. అమ్మాయిలకి హార్ట్ ఉండదు కాబట్టి. అంటే పాప మా అబ్బాయికి హార్ట్ ఎక్కువ వాళ్ళకే వస్తుంది కదా, వాళ్ళు మనకి వాళ్ళ హార్ట్ మనకి ఇచ్చేస్తారు కదా. ఎంత జెన్యున్ గా ఒప్పుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అబ్బాయిలు ఉంటాయి కాబట్టి అందుకనే. ఇంకా ఏమైంది అంటే వాళ్ళ హార్ట్ మాకు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండదు అనుకుంటాను. అంటే అబ్బాయిలు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు కదా, సో అందుకని వాళ్ళకి రావచ్చు. అమ్మాయిలు అంత స్ట్రెస్ అవ్వరు దేనికి. అది అంతే. హాయ్. హాయ్. అమని. అక్షర. చిన్న ఫన్నీ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్నం తింటే ఏమవుతుంది? అరిగిపోతుంది. ప్లేట్ లో అన్నం తింటే లావ్ అవుతారా? ప్లేట్ లో అయిపోతుంది తింటే. ఇంకా ఫన్నీగా ఆలోచించండి. అన్నం తింటే ఏమవుతుంది? అయిపోతుంది. అయిపోతుంది. తినడం అయిపోతుందా? లేకపోతే ఇంకా ఉంటది కదా ఇంట్లో. ఇంకా అన్నం తింటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ తిన్నారనుకోండి, అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది లోపల. లైక్ అలా ఓకే డైజెస్ట్ అవుతుందా? కాదా. ఇంకా అంటే ఏదైనా ట్రిక్ అండి చెప్తాము. అంటే అన్నం అండి. అన్నం తింటే ఏమవుతుంది క్యాజువల్ గా? అన్నం తింటే కడుపు నిండుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మార్నింగ్ 10 బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 7 ఎక్కడ ఆగుద్ది? మార్నింగ్ 10 బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 7 ఎక్కడ ఆగుద్ది? స్టార్ట్ అయిన దగ్గరే ఆగుతుంది.
కాదు ఇక్కడ అసలు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయింది ఎక్కడ ఒక దగ్గర ఈవినింగ్ 7 కి ఎక్కడ ఆగుద్ది రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది స్టేషన్ లోనే ఆగుతుంది ఇంకా ట్రాక్ మీద ఆగుతుంది ఇంకా ప్లాట్ఫామ్ మీద ఇంకా అంటే వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర ఆగుతుంది మీరు చెప్పినాన్ని రైట్ ఆన్సర్ ఇంకా ఉంది అంటే నేను ఒక ఫన్నీ ఆన్సర్ ఇది ఫన్నీ ఆన్సర్ అంటే డ్రైవర్ ఇక్కడ ఆపితే అక్కడ ఆగుతుంది కాదా గుడి ఉంది కదండి దాని పక్కన అన్ని కాదండి ఇంకేం గెస్ చేస్తున్నాం అంటే ఫన్నీగా ఆలోచించండి రైల్వే రైలు ట్రైన్ మార్నింగ్ 10 కి బయలుదేరి ఈవినింగ్ 7 కి ఎక్కడ ఆగుద్ది ఈవినింగ్ 7 కి ఫ్లూడ్ ఇచ్చాను ఈవినింగ్ 7 కి బస్ స్టాండ్ లో ఆగుతుందా రైల్వే స్టేషన్ లోనే ఆగుతుంది కాదా ట్రాక్ మీద ఇంకా పండుగ ఆలోచించాను నైట్ 7 కి ఈవినింగ్ 7 ఈవినింగ్ 7 కి అంటే అన్ని ఆన్సర్ చెప్పనా అని చెప్పేసిన ఏం లేవు ఏదో తేడాగా ఉందండి చీకట్లో ఆగుద్ది అంటే సమ్మర్ లో ఈవినింగ్ 7 కి చీకటి అవ్వదండి 7:30 అనుకోండి మీరు 7 అన్నారు కదా 7 కి అవ్వద్ది నిఖిల్ సోను చిన్న ఫన్నీ అండ్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతాను అన్నం తింటే ఏమవుతుంది అరిగిపోతుంది కడుపు నిండుతుంది అన్నం తింటే ఏమవుతుంది సాంబారు సాప్టా అన్నం తింటేనే కదా వస్తుంది తినకపోతే రాదు కదా బంద్ అయిపోతుంది మొత్తం బంద్ అయిపోతుంది ఏం చెప్పగలను ఎంతకన్నా బలం వస్తుంది అన్నం తింటే బలం వస్తుంది రాదా మరి చిన్న పంచి అన్నం తినే పెరిగినాం సున్నం అయితే తినలేము సున్నం అయితే తినలేము రాదు బలం అన్నం తింటే గడ్డి తింటాం ఆవులు తింటాయి గడ్డి మనం అన్నం తింటాం ఇంకా చెప్పారు ఇంకేమైతుంది అంటే అన్నం అయిపోతుంది ప్లేట్లా చాలా సెకలు ఉన్నాయి అన్నం తింటే అన్నం అయిపోతుంది ప్లేట్లా ఇంట్లో గిన్నెలో ఉంటది కదా మేము ప్లేట్లో తిన్నాం నువ్వు గిన్నెలో తింటావు అన్నము వేసుకోవడానికి ఎట్లా అయిపోయింది కదా ఇంకా ఏమైనా అన్నం తింటే కొన్ని నూకలు అనేటి భూమి లోపలికి వెళ్ళిపోతాయి అంతే ఏం ఓకే ఆన్సర్ చెప్పనా మీరు చెప్పారు ఇంతకు ముందుకే ఆకలి తీరుతుంది అన్నం దీన్ని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మార్నింగ్ 10 కి బయలుదేరిన ట్రైన్ ఈవినింగ్ 7 కి ఎక్కడ ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ మీద పట్టాల మీద ఎప్పుడు అర్థం కదా క్వశ్చన్ అర్థం కదా మార్నింగ్ 10 కి ట్రైన్ స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ 7 కి ఎక్కడ ఆగింది పెట్రోల్ అయిపోయిందేమో అయిపోయిందేమో లోకల్ ట్రైనా లేకపోతే ప్యాసింజర్ తిరుపతి ట్రైనా పొద్దున 10 కి బయలుదేరిందా మేబీ నాకు తెలిసి గుంటూరు విజయవాడ దాటి ఉండొచ్చు పండుగ ఆలోచించండి తినే ఉన్నాయి ఇంకా 10 మార్నింగ్ 10 టు ఈవినింగ్ 7 ఎక్కడ ఆగుద్ది ఈవినింగ్ 7 క్లూ వచ్చేసి ఈవినింగ్ 7 ఎక్కడ ఆగిద్ది వైన్స్ లాగుతుంది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన మంచి బ్రాండ్లు దొరికేలా చూడు సోని నువ్వు ఆపుతావా వైన్స్ వైన్స్ బంధు ఇంకా ఇంకా ట్రైన్ చెప్పనా ఫన్నీ ఆన్సర్ చీకట్లో ఆగిద్ది చీకట్లో చిన్న వెలుగు
చీకట్లో చిన్న వెలుగు ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. సరే ఒక క్వశ్చన్, అమ్మాయిలకి ఎందుకు హార్ట్ అటాక్ రాదు? వాళ్ళు ఎందుకంటే వాళ్ళే చేస్తారు కదా ఏదన్నా. అవతలకి బీపీ పెంచాలన్నా వచ్చిన హాస్పిటల్ పైన చూసారు ఒక అమ్మాయి, అందుకే ఆమెకు రాదు, మాకు తెప్పిస్తారు వాళ్ళు. ఇంకా అబ్బాయిలకి ఎక్కువ వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి అది ఒక ఛాన్స్ ఉంది ఇరగొట్టేది. ఫైనల్ గా అయితే వాళ్ళకి హార్ట్ లేదు, మీకు హార్ట్ ఉంది. అలా హార్ట్ ఉంటే